పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన పర్యావరణ పరిరక్షణలో భాగంగా కలెక్టర్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ప్రభుత్వం ప్రధానంగా పర్యావరణ పరిరక్షణ కోసం ప్రత్యేకమైన వివిధ రకాల పద్ధతులను అవలంబిస్తోందని, వీటన్నింటినీ మనం ఆచరించి ప్రభుత్వ విధానాలను తోడ్పాటు అందించాలని కోరారు. ప్రతి మనిషి ఆరోగ్యకరమైనటువంటి జీవితానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని కలెక్టర్ అన్నారు. నేటి సమాజంలో పొల్యూషన్ అనే భూతాన్ని, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించుకోవడానికి మనమే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరంగా ఉండడానికి అవకాశాలు ఏర్పడతాయని కలెక్టర్ చెప్పారు. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో సైకిల్ ర్యాలీని నిర్వహిస్తున్నాము. మరి మనందరికీ తెలిసిందే, అభివృద్ధి ప్రగతి అనేటువంటి లక్ష్యాలతో మనం సహజ వనరులన్నీ వినియోగిస్తుంటాం. అయితే ఈ వినియోగంలో భావి తరాలను కూడా మనం దృష్టిలో పెట్టుకొని సస్టైనబుల్ డెవలప్మెంట్ కాన్సెప్ట్లో నేచురల్ రిసోర్సెస్ని మనం వినియోగించుకున్నప్పుడే సమాజం లాంగ్ రన్లో అభివృద్ధి చెందుతుందనేది ఇక్కడ మనం ఆలోచించాల్సిన అంశం. అట్లాగే మరి ఎనర్జీ విషయంలో కూడా ఇటీవల కాలంలో సెక్యూరిటీ ఆస్పెక్ట్ మరి దానికి సిగ్నిఫికెన్స్ వచ్చింది. మరి అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ కూడా భాగం. ఈ అభివృద్ధి అనే పేరుతో మనం ఈ పెట్రోలియం ప్రోడక్ట్స్ని ఎక్కువగా వినియోగిస్తే దాని ద్వారా పర్యావరణం కూడా దెబ్బతినటువంటి ప్రమాదం ఉంది. సో ఈ విషయాలన్నీ కూడా ప్రజలకి అర్థమవ్వాలి. ముఖ్యంగా యువతరం అర్థం చేసుకుంటే కానీ మనకు ఈ లక్ష్యాలు నెరవేరవు.